హైదరాబాద్ లో కాలుష్య రహిత ప్రజా రవాణాను అందించడమే తమ లక్ష్యమని నగరవాసులకు 24 గంటల పాటు తాగునీటిని అందించాలనేదే బిఆర్ఎస్ స్వప్నమని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మిషన్ భగీరథ ద్వారా హైదరాబాద్ లో తాగునీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. రాబోయే పదేళ్లలో మెట్రో రైల్ నెట్వర్క్ ను 415 కిలోమీటర్లకు పెంచడాన్ని ఎజెండాగా పెట్టుకున్నట్లు కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ లోని విద్యుత్ సరఫరాని బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ దేశమే గర్వపడే విధంగా మన హైదరాబాద్ లో వ్యాపార రంగంలో రాష్ట్రం అంతటా కూడా ఇవాళ సమృద్ధిగా విద్యుత్ ఉత్పత్తి చేసి గతంలో ఉన్న కష్టాలు ఏవి లేకుండా చేసుకోగలిగాం. అదే విధంగా మంచినీళ్ళ విషయానికి వస్తే నేను హైదరాబాద్ లోనే పెరిగినా. హైదరాబాద్ లో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నా, దాదాపు 35 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నా. నేను ఎన్నో సందర్భాల్లో ముఖ్యంగా ఖైరతాబాద్ మీదుగానే నేను స్కూల్కి పోయేది, కాలేజ్ కూడా అటు పోయేది. అప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ సమ్మర్ జలమండలి ఆఫీస్ ముందు ధర్నాలు లేని రోజు లేదు. బిందెలు, కుండలు, లొల్లులు, ట్రాఫిక్ జాము, అస్తవ్యస్తమైన పరిస్థితులు. ఈరోజు ఆ పరిస్థితి హైదరాబాద్లో లేదు. సరే, ఇంకా అక్కడక్కడ ట్యాంకర్లు ఉన్నాయి, ట్యాంకర్ల వల్ల కొంత ఒక 5-10% ఇరిటేషన్ ఇంకా ఉంది. కానీ చాలా పెద్ద ఎత్తున ఈరోజు మనం పెట్టుబడులు పెట్టడం వల్ల ఇప్పుడే ప్రకాష్ గారు చెప్పినట్టు ఇటు కృష్ణ నుంచి అటు గోదావరి నుంచి 100 కిలోమీటర్ల నుంచి వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేసి మిషన్ భగీరథలో భాగంగా మనం ఇవాళ ఆల్టర్నేట్ డే వాటర్ సప్లై ఇచ్చుకుంటా ఉన్నాం. ఇది ఇవాళ ఎదిగిన దేశాల్లో, ఎదిగిన నగరాల్లో ఈ పరిస్థితి ఉంది. మన దగ్గర కూడా అది రావాలి. విశ్వనగరం అంటే, విశ్వనగరం కావాలి అంటే ఊరికే మాటలతో, ఊకదంపుడు ఉపన్యాసాలతో కాదు. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోవాలి, పెట్టుబడులు తేవాలి, మౌలిక వసతుల మీద కూడా డబ్బులు పెట్టాలి. ఇవన్నీ జరిగితేనే మనం ముందుకు పోతాం. మెట్రో రైలు పూర్తి చేసుకున్నాము, ఒక 70 కిలోమీటర్లు. కానీ మా కళ మెట్రో రైలు ఇంతవరతో ఆగకూడదు. 70 కిలోమీటర్ల మెట్రో రాబోయే 7 నుంచి 10 ఏళ్లలో 415 కిలోమీటర్లకు విస్తరించాలన్నది మా ఎజెండా. మొత్తం హైదరాబాద్ మహా